ప్రైస్తులా సిప్పోరా మిథ్యాను గోత్రికురాలు ఈ మిథ్యానీయులు అబ్రహము ద్వారా కెతురకు పుట్టిన వాళ్ళు వీరు దేవుని వాగ్దానం లేని జనులు ఇటువంటి సంతతికి చెందిన సిప్పోరా మోషేను వివాహం చేసుకుంది మోషే దేవుని వాగ్దానం కలిగిన అబ్రహాము ఇస్సాకు సంతతికి చెందినవాడు అబ్రహాముకి దేవుడు ఒక నిబంధనను స్థిరపరిచాడు దీని ప్రకారము అబ్రహాము సంతతికి చెందిన ప్రతి మగవాడు సున్నతి పొందాలి అయితే మోషే సిప్పోరాకు కలిగిన కుమారునికి సున్నతి చేయబడలేదు మోషే లేవి వంశానికి చెందిన వ్యక్తి లేవి వంశానికి చెందిన ప్రతి వ్యక్తి బిడ్డ పుట్టిన ఎనిమిది రోజులకు వారికి సున్నతి చేయాలి సున్నతి చేయటం వలన వారు దేవుని సంతతి అని పిలువబడతారు ఈ నిబంధనను దేవుడు అబ్రహాము సంతతి శరీరంలో శాశ్వతమైన నిబంధనగా ఉంచాడు సున్నతి అంటే ప్రత్యేకింపబడిన జనాంగము ప్రత్యేకమైన ప్రజలను గుర్తు సున్నతి ఆచరింపని ప్రతి వ్యక్తిని దేవుడు తన నిబంధనలో నుండి కొట్టివేస్తాడు నీ సంతానమునకు దేశము ఇచ్చేదని అని దేవుడైన యహో అబ్రహంతో వాగ్దాన నిబంధన చేస్తూ వచ్చాడు దేవుని ప్రజల ఐగుప్తు నుండి అన్నుడైన ఫరోదాస్యం నుండి విడిపించడానికి మోషను దేవుడు ఒక సాధనంగా వాడుకున్నాడు దేవుడు మోసయుతూ ఏమని చెప్పాడంటే ఇస్రాయేలీలు నా ప్రజలు నీవు వారిని పంపనలేకపోతే నీ జ్యేష్ఠ పుత్రుని చంపేదని ఏహో దేవుడు సెలవిస్తున్నాడు అని ఫరోతో చెప్పమని దేవుడు మోసయతూ చెప్పాడు దేవుడు ప్రజలైన ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి ప్రత్యేకింపబడి దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన ప్రకారం వారి ఖానానికి వారసులు కావాలి ఫరో దాస్యం నుండి విడిపింపబడ్డ ప్రత్యేకింపబడ్డ ఇది సున్నతికి గుర్తుగా ఉన్నది ఈ సున్నతిని తన వశంలో ఉన్న ప్రజల పట్ల ఫరో చేయకపోతే ఫరో జ్యేష్ఠ కుమార్ని చంపుతానని దేవుడు మోషికి చెప్పి మోషేను ఫరో ఎద్దుకు దేవుడు పంపుతున్నాడు మోషే తన భార్య అయిన సిట్పోరను తన కుమార్ని తీసుకుని ఐగుప్తికి వెళ్లే మార్గం మధ్యలో ఉన్నప్పుడు దేవుడు మోషేను చంపాలని చూశాడు కారణం ఏమిటంటే తన కుమార్ని కి సున్నతి చేసే విషయంలో మోసె అలక్ష్యం చేశాడు మోషే దేవుని నిబంధనను మీరినాడు కాబట్టి దేవుడు మోషేను చంపాలని చూశాడు తన భర్త అశ్రద్ధ చేసి దేవుని ఉగ్రతకు లోనైన పరిస్థితిని చూసిన సిప్పూర వెంటనే ఒక రాయి తీసుకుని తన కుమార్ని సున్నత చేసి నీవు నాకు రక్త సంబంధమైన పెరుగుటైతే అని సిప్పూర మోషయతో పలికింది తన కుమారునికి సున్నత ఆచరించడం వల్ల సిప్పూర దేవుని బంధనానుసారంగా వాగ్దానం పొందిన ప్రజలలో ఒకడైన మోషకు రక్త సంబంధమైన భార్య అయ్యింది తన భర్తకు నష్టం ఎందువల్ల వస్తుంది అన్న సత్యాన్ని చాలా జాగ్రత్తగా గ్రహించి వెంటనే దేవుడి నిబంధనకు తన లోబడి పని చేసిన దైవ జ్ఞానం కలిగిన మాదిరికరమైన శ్రీ సిప్పూర తన కుటుంబంలో వస్తున్న నష్టాన్ని ప్రమాదమును ముందుగానే గమనించి దేవుణ్ణి ఆశ్రయంగా కీడంగా నివాసంగా తాను చేసుకుంది సర్వశక్తిగలైన ఆ దేవుణ్ణి ఆ దేవుడు చేసిన శాశ్వత నిబంధన సిప్పూర ఆశ్రయించింది మన కుటుంబాలకు ఏ రీతిగా క్షేమాన్ని తెచ్చే వారంగా మనం ఉంటున్నాము మన కుటుంబంలో ఏది జరిగినా ఏ పరిస్థితి ఎదురైనా ఇది దీని మూలంగా వచ్చిందని మనం గ్రహించగలిగిన స్థితిలో చెప్పగలిగిన స్థితిలో మనం ఉన్నామా సిప్పోర గ్రహించటే కాకుండా తనకు తన కుటుంబంలో వచ్చిన పరిస్థితి వల్ల ఎవరిని దేనిని ఆశ్రయించిన వ్యర్థమని తెలుసుకొని శాశ్వతుడైన సర్వశక్తి కలిగిన ఆ దేవుణ్ణి ఆ దేవుడు చేసిన శాశ్వత నిబంధనను సిప్పూర ఆశ్రయించింది దేవుని బిడ్డ సిప్పూరా వలె నీవు దేవుణ్ణి ఆశ్రయించగలవా